ఆకట్టుకుంటున్న భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం. జైత్యాల జిల్లా కేంద్రంగా నాలుగో రోజుకు చేరిన భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం స్థానిక కరీంనగర్ రోడ్లోని వాసవి కళ్యాణ మండపంలో ప్రముఖ వ్యాపారవేత్త ఊటూరి అశోక్ బాబు, రమాదేవి దంపతులచే గత సోమవారం ప్రారంభమైన శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ బచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే నిర్వహింపబడుతున్న భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది. ఈరోజు నరసింహావతార ఘట్టం వింటుంటే హాలు దద్దరిల్లింది. భీకరమైన ఈ సన్నివేశం స్తోత్రాలను ఎంతగానో ఆకట్టుకుంది. గజేంద్ర మోక్షం, వామన చరిత్ర ఘట్టాలను గురుజీ సంతోష్ కుమార్ శాస్త్రి హృదయాలకు అత్తుకునే విధంగా విశ్లేషించారు. భక్తులు అధిక మాసం పురస్కరించుకొని వత్తులు ముట్టించారు. హిందుత్వం గురించిన చాలా విషయాలు గురుజీ ఎంతో చక్కగా చెప్పారు. హారతి అనంతరం నిర్వాహకులు ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనం ప్యాకెట్లు అందించనున్నారు. ఈనాటి కార్యక్రమంలో ఊటూరి ఓంకార్నాథ్, నవత సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. నేనేం చేశా, ధర్మంగా బతుకుతున్నా, తోచినది దానమిస్తున్నా, ఎవడి నీ పెట్టట్లేదు, ఎవడి నీ కష్టపెట్టట్లేదు, అయినా కష్టాలు నాకే స్వామి, ఏం చెప్పాలి స్వామి అని ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు భగవంతుడి దగ్గర ఏడుస్తాడు. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి బాధపడతారు. సృష్టించింది మీరు పడే ప్రతి కష్టం పూర్వజన్మలో మీరు సంపాదించుకున్నదే. మీరంటారేమో, అడుగుతారేమో నన్నో, స్వామి నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలే, నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎవరినీ కష్టపెట్టలే, నాకు తెలిసి ఈ జన్మలో నేను ఎవరిని బాధ పెట్టలే. నా తల్లివి, నా తండ్రి
తండ్రి నా గురువు నా దైవాన్ని నా ప్రాణాన్ని నా ప్రాణాలని నా ఉచ్ఛ్వాస విశ్వాసాలకు సంబంధించినటువంటి అనంత ప్రాణశక్తి స్వరూపము నా పంచ ప్రాణములు నీవు కదా స్వామి, నీవు కదా, నేనెక్కడ ఉన్నాను స్వామి, ఉన్నదే నీవు కదా, నిన్ను చూసి ఈ పిచ్చిలోకం భయపడుతూ ఉన్నది స్వామి. పిచ్చి పిచ్చిగా సంసారాన్ని చూస్తే భయపడరు. సంసార ఘోర గహనే జగతో గుర్రానే మారోర భీకర మృగ ప్రవరాతి తస్య ఆతస్య వత్సల నినాయ సుదుఃఖి తస్య చక్రపాణే మోదీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబో బ్రహ్మేంద్ర రుద్ర మరుదంత కిరీట కోటి సంఘట్టి తండ్రి కమలామల కాంతి కంట. అసలు సిసలైన భక్తుడు ఇంకా ఏమన్నాడు ప్రహ్లాద, ఎంత బుద్ధిస్తున్నావు రా అబ్బాయి, నాన్న ఒక వరం కోరుకోరా అబ్బాయి, ఒక వరం రా, నా బుజ్జి కదా, నా కన్న కదా, నా ప్రాణం కదా, నాన్న ప్రహ్లాద ఒక వరం కోరుకోరా, నీకు వరం కావాలనిపిస్తోందిరా, ఒక్కటిరా, ప్లీజ్రా, దయచేసి కోరుకోరా, నన్ను ఇబ్బంది పెట్టకురా, నీ దయరా, నేను వేడుకుంటున్నారా, ఒక్క వరంరా, ఒక్క వరంరా, ఒక్క వరంరా అని అడుగుతూ